హాయ్ పిల్లలు, ఈ రోజు కూడా మనం సుమతి శిష్యకం నుండి మన చక్కటి నీటి పద్యాన్ని నేర్చుకుందామా. తనయూరి తపసితనమును తన పుత్రుని విద్య పెంపు తన సతి రూపున్ తన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపనెట్టి మనుజులు సుమతి. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దామా. తనయూరి తపసితనమును, ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే మానవుల యొక్క సహజ లక్షణం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. తనయూరి తపసితనమును అంటే మానవులు సహజంగా తనయూరి తపసితనమును అంటే తన సొంత ఊర్లో ఉండేటువంటి తపశక్తి సంపన్నుడిని, అలాగే తన పుత్రుని విద్య పెంపు అంటే తన కుమారుని యొక్క విద్యలో ఉండేటువంటి ప్రతిభను, తన భార్య రూపును అంటే తన భార్య యొక్క అందచందాలను, అలాగే తన పెరటి చెట్టు మందును తన పెరట్లో ఉండేటువంటి ఔషధ వృక్షం యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోడంట నలుగురిలో కూడా. ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మనకు ఒక సామెత ఉంది కదా, అలాగే పొరిగింటి పుల్లకూర రుచి అని కూడా ఒక సామెత ఉంది. అది ఎలాగంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని, వాటి గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించమంట. మన ఊర్లో ఉండేటువంటి తపశక్తి సంపన్నుడి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేము, పక్క ఊర్లో ఉండేటువంటి ఇంకొక తపస్యాలని మనము గొప్పవాడని మెచ్చుకుంటామంట. అలాగే మన సొంత కుమారుడి యొక్క విద్యలో ఉండేటువంటి ప్రతిభను మెచ్చుకోకుండా పక్కింటి వారి అబ్బాయిని పొగుడుతుంటామంట. అలాగే మన సొంత భార్య అందాలని పొగడకుండా పక్కింటి వారి భార్య అందాలని పొగుడుతామంట. అలాగే మన పెరట్లో ఉండేటువంటి ఔషధ వృక్షం యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా పక్కింట్లో ఉండేటువంటి చెట్టు గురించి, దాని గొప్పతనాన్ని గురించి మనం చెప్తూ ఉంటామంట. అది ఎలాగంటే పొరిగింటి పుల్లకూర రుచి ఇది మానవుల సహజ లక్షణమని, అలాంటి లక్షణాన్ని విడిచిపెట్టాలని, ముందు మన గొప్పతనాన్ని మనం గుర్తించుకోవాలని కవి ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు. రేపు మరో చక్కని నీతి పద్యాన్ని నేర్చుకుందాం పిల్లలు. బై చిల్డ్రన్.